తల్లి పాత్ర చాలా ప్రశస్తమైనది, చాలా ప్రత్యేకమైనది. ఒకసారి మీకు చాలాసార్లు చెప్పుకొని ఉండాలి, ఈ స్టోరీ జాగ్రత్తగా వినండి. ఒక పాప బిఏ చదువుతుందట, ఫైనల్ ఇయర్కి వచ్చింది, మరి పాస్ అయింది. ఆమె తల్లికి ఒక మాట చెప్పిందట, ఏంటంటే, మమ్మీ మమ్మీ ఈరోజు నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఫేర్వెల్ పెట్టుకుంటాను, నా ఫ్రెండ్స్ అందరిని ఆహ్వానిస్తాను, మరి నీవు నాకు మంచి మంచి భోజనాలు తయారు చేయాలి, నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాము అని చెప్పిందట. అప్పుడు తల్లి చాలా సంతోషించిందట, అమ్మా నీ ఆనందమే నా ఆనందం. అంతే కదండి, మన పిల్లల ఆనందమే మన ఆనందం. వాళ్ళ ఆనందంగా ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళ ఆనందంగా లేకపోతే మన ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. ఓకే తల్లి, నీ ఆనందమే నా ఆనందం అని చెప్పిందట. ఆ రోజు రానే వచ్చింది, అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మరి భోజనాలు వడ్డిస్తున్నారు, తింటున్నారు. ఇంతలోపుగా ఈ ఫ్రెండ్స్ అందరూ అడిగారట, మరి ఇంత వంటలు చేసావే, ఇంత బాగా ఉందే, నీ మమ్మీ ఏదైనా అడిగిందట. నీ మమ్మీ ఏదైనా అంటే, అప్పుడు ఆ ప్రక్కింటి ఆమె ఒక ఆమె చక్కగా తయారయ్యి పట్టు చీర కట్టుకుని వచ్చిందట. ఆమెను చూపించి ఈమె మా తల్లి అని చెప్పిందట. ఓ చాలా ఆంటీ, చాలా థ్యాంక్ యూ అని అందరు వెళ్ళి ఆమెను విష్ చేస్తున్నారట. అయితే వంట గదిలో ఉన్న తన తల్లి చూచిందట, చూచి అయ్యో నా కుమార్తె నన్ను తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడింది అని చాలా కుమిలిపోతుందట. అయినా ఈ టైంలో ఆమెను నిరాశపరచకూడదు, ఈ టైంలో ఆమెకు నేను ఆమెను నేను బాధ పెట్టకూడదు, సర్లేని అదంతా మర్చిపోయి వడ్డిస్తుందట, తీసుకొస్తుందట, అన్నీ సర్వ్ చేస్తుందట, అందరు తిన్నారట, బాగా తిని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత పాప అలాగే అలసిపోయి పడుకుంటే ఆమెకు దుప్పటి కప్పి చక్కగా నిద్రపెట్టి, మరి తెల్లారి ఉదయం లేచిన తర్వాత ఒక మాట అడిగిందట, అమ్మా మరి మీ మమ్మీ ఏది అని అడిగితే పక్కింటి ఆంటీని చూపించావే, ఎందుకు నన్ను తల్లి అని చెప్పుకోవడానికి ఎందుకు మరి నీవు సిగ్గుపడ్డావు అని అంటే, మాట్లాడటం లేదంట. అవును, ఎందుకు సిగ్గుపడ్డావో చెప్తానా కానీ ఆమె గత చరిత్ర అంతా కూడా చెప్పడం మొదలుపెట్టిందట. ఏంటంటే, నీవు నన్ను తల్లి అని చెప్పుకోవడానికి నువ్వు ఎందుకు బాధపడ్డావో నాకు తెలుసు. నీవు చిన్నగా ఉన్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు, అప్పటి నుండి నిన్ను పెంచి పెద్ద చేసి ఆయా ఇంట్లో పనిచేసి పాసి పనిచేసి కొంచెం డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని పోగు చేసుకుని నిన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, నేను ఇలా చదివించాను, ఇలాగా చదివించి పెద్ద చేశాను. మరి చిన్నప్పుడే నువ్వు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక చిన్న గుడిసె ఉండేది, హట్ ఉండేది, ఆ హట్ ఆ గుడిసె కాలిపోతుంది. కాలిపోతుంటే నువ్వు లోపల ఉయ్యాల్లో ఉన్నావు, నేనేమో బయటికి వెళ్ళాను. ఆ ఇంటికి తిరిగి వచ్చే లోపల గుడిసె కాలిపోతుంటే నువ్వు లోపల ఉన్నావు, నేను బయట ఉన్నాను. మన ఇంటి పక్కన ఆంటీని అడిగాను, నువ్వు వెళ్ళి కొంచెం నా కూతురిని రక్షించంటే ఆమె వెళ్ళనన్నది, మా అన్నయ్యని అడిగాను వెళ్ళనన్నాడు, మా చెల్లెల్ని అడిగాను వెళ్ళనన్నారు, ఇంటి పక్కన వాళ్ళందరిని అడిగాను ఎవ్వరు వెళ్ళనన్నారు. కానీ కన్న గర్భం కనుక ఆగలేక నేనే ఆ మంటల్లో దూకానమ్మా, నిన్ను పట్టుకుని నా ఒడిలో పెట్టుకుని బయటకు వచ్చేసాను. నువ్వు సేఫ్గా ఉన్నావు కానీ నేను మాత్రం ఏమయ్యానంటే కాలిపోయాను. ఈ మచ్చలే ఎందుకు వచ్చాయంటే, నీవు బ్రతికి బయటపడ్డావంటే నేను కాలిపోయాను. నేను కాలిపోయాను కనుకనే ఈరోజు నీవు బ్రతికావు తల్లి. నేనే కాలిపోకపోయి ఉంటే నువ్వేమైపోదు, చచ్చిపోదు. మరి ఈ మచ్చలను చూసి నువ్వు నన్ను తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు, సిగ్గుపడ్డావు. అమ్మా ఇది బ్యాక్గ్రౌండ్ అనగానే ఆ పాప కాళ్ళ మీద పడి ఏడ్చిందటండి. హల్లెలూయా. అలాగనే యేసుప్రభు గాయాలు, యేసుప్రభు దెబ్బలు, యేసుప్రభు యొక్క మరణము ద్వారా మనమందరం కూడా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు కృప చూపించాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి యేసయ్యకి. హల్లెలూయా. ఆమేన్. అందుకనే
ఓ తల్లి కన్నా ఓ తండ్రి కన్నా ఓ ప్రియుడి కన్నా ఓ బంధువుడి కన్నా ఓ స్నేహితుడి కన్నా ఈ లోకములో అందరికన్నా మిన్నగా ఎక్కువగా ప్రేమించగలిగిన దేవుడు యేసు ప్రభు దేవుడు.